రాష్ట్రంలో ఉండేటువంటి చర్చిల మీద, చర్చిల ఆదాయం మీద శ్వేతపత్రం, గవర్నమెంట్ శ్వేతపత్రం విడుదల చేయాలి అని అంటూ చేస్తూ కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి చర్చిలకు, చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం ఏమిటి, ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాస్వామ్యం ఇవ్వడం ఏమిటి అని అంటూ కూడా ఒకటి చేశారు. వీర్రాజు గారు మీకు తెలిసే ఉంటుంది, వీర్రాజు గారు ఈ మేరకు డిమాండ్ చేశారు వైట్ పేపర్ పబ్లిక్ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని. దాని మీద చెప్పండి సార్, ఏంటి ఇది? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు దేవాదాయ శాఖ ఉంది, దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఒక శాఖ, వాటికి ఒక మంత్రి, దానికి ఒక యంత్రాంగం, ఇదంతా ఉంది. దాని ఆధ్వర్యంలో కొన్ని దేవాలయాలు ఉంటాయి, చిన్న చిన్న దేవాలయాలు ఆ శాఖ ఆధ్వర్యంలో ఉండవు అని చెప్పి కూడా వైసీపీ సోదరులు చెప్తారు. మరి ఈ చర్చిలు గాని, ఈ మసీదులు గాని ఇవేవి కూడా దాని శాఖ ఆధారంగా నడిచేవేవి కావు. వాటికి ప్రభుత్వ ధనం ఏ విధంగా ఇస్తారు, వాటికి వచ్చినటువంటి ఆదాయాల లెక్కలు ఏ విధంగా ఉంటాయి? ఇవాళ ఏదైతే నిన్న ప్రవీణ్ చక్రవర్తి, మా సోదరుడు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఏ విధంగా మాట్లాడాడు యూట్యూబ్ లో, ఇవన్నీ మనం చూసాము. ఎవరిచ్చారు ధైర్యం ఆయనకి? 699 గ్రామాలు క్రిస్టియనీకరణ చేశానని చెప్పి ప్రకటించాడు. నేను మిస్యూస్ ఎలిమెంట్ లేండి, దానికి సంబంధించి మనం వైఎస్ఆర్సీపీ పట్టకూడదు. అతను ఇంతకు ముందు కూడా అలాంటివి చేశాడు, అతను ఒక మిస్యూస్ ఎలిమెంట్. ఇట్ హాస్ గాట్ నథింగ్, దానికి అతని ప్రవర్తనకు వైసీపీ ప్రభుత్వానికి మనం ఏమి లింక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ ప్రస్తావించాలి కదా, దాని జోలికి పోవట్లేదు. ప్లీజ్ ఇద్దరు మాట్లాడితే ప్రజలకు అసలు ఏమి వినపడదు. తిరుపతిరావు గారు మాట్లాడండి. కృష్ణమోహన్ గారు, నేను సబ్జెక్ట్ దాటి బయటికి పోనని సంగతి మీకు తెలుసు. నేను ప్రస్తావించాను ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చిలకి ప్రభుత్వం ఏదైతే సహాయం చేస్తుందో ఆ చర్చి పాస్టర్లకి ఒక పాక వేసుకొని ఒక సిలువు పెడితే ఆయన ఒక పాస్టర్ అని చెప్పి నెలకు 5000 రూపాయలు ఏదైతే ఇస్తుందో వీటన్నిటి మీద శ్వేతపత్రం డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అది అవసరం ఉంది, ఎందుకంటే ప్రభుత్వ అజమాయిషీలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ సొమ్ము గాని వేరే వైపు వెళ్ళకూడదు. ప్రభుత్వానికి ఏ విధంగానూ బాధ్యత లేనటువంటి సంస్థలకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయకూడదు. ఈ ఒకే ఒక ఎజెండాతో మేము అది కోరడం జరిగింది. ఓకే, గుడ్, థాంక్ యూ. ఖచ్చితంగా చేసి చూపించాలి, వైట్ పేపర్ ఇవ్వాలి. గుడ్ 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 థాంక్ యూ. జనసేన సత్యనారాయణ గారు, దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏమిటి సార్? జస్ట్ ఇదే విషయం మీద మీ పార్టీ స్టాండ్ ఏమిటి సార్? దానికన్నా ముందు ఇందాక నాకు అవకాశం ఇవ్వలేదు ఈ, అంటే వాళ్ళిద్దరి మీద ఆరోపణలు చేశారు, మీ మీద ఆరోపణలు చేయలేదు శ్రీధర్ గారు, అందుకోసం వాళ్ళిద్దరికి అవకాశం ఇచ్చాను. కాదండి, ఉన్నాయండి. మా వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేశారండి. దాన్ని దేనికి అరెస్ట్ చేశారంటే, తోటకూర అనిల్ అని ఒంగోలు నుంచి, నాగమల్లికార్జున్ అని కడప నుంచి, దేవేంద్ర కుమార్ అని విశాఖపట్నం నుంచి, వీళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని అరెస్ట్ చేశారండి. అంటే ఏమంటే, వైసీపీ ఏదైనా చేస్తే వీళ్ళు అర్జెంట్ గా సోషల్ మీడియాలో పెడుతున్నారు, వాళ్ళు నిజంగా రేపొద్దున హత్య చేసినా కూడా వీళ్ళు వెళ్ళకూడదని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్లి భయపెట్టి కార్యక్రమం, అంటే భయపెట్టి బెదిరించి ఎన్నాళ్ళు రాజ్యం చేస్తారో నాకు తెలియదు. కానీ ఇలాగ ఇప్పుడు నిజంగా అలాగ అరెస్ట్ చేసేటట్టయితే ముందు విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి కదండి. ఆయన ఎన్ని సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టాడు, భయంకరమైన పోస్టింగ్లు ఆయన జడ్జిలకు వ్యతిరేకంగా పెట్టాడు, అన్నిటికీ వ్యతిరేకంగా పెట్టాడు. మరి సోషల్ మీడియాలో కోర్టు పట్టుకోమంటే కూడా వీళ్ళు ఎవరు దొరకలేదు వీళ్ళకి. అటువంటిది నిజంగా ఇప్పుడు వైసీపీ నాయకుడు ఇందాక చెప్పిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి కదా, అంత భయంకరంగా బూతులు తిట్టినప్పుడు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేంది? ఈ అమాయకులైన ప్రజల్ని ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారని, అసలు దొంగలు వదిలేసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టిన వాళ్ళు పట్టుకోవడం ద్వారా ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకి? ఓకే, దొంగల్ని పట్టుకుంటాం, దొంగలు స్పాన్సర్ చేసే వెనక శక్తుల్ని పట్టుకుంటాం, సోషల్ మీడియాలో ప్రాపగేట్ చేసే వాళ్ళని పట్టుకుంటాం. ఏ సత్య దూరం బాబు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మాట్లాడుతున్నాం, దొంగలు పట్టుకుంటారు కదా, దొంగ పరిపాలిస్తుంటే దొంగలు పట్టుకోవడం ఏంటి? అంత క్లియర్ గా ఓపెన్ గా ఎమ్మెల్యే చెప్పాడు, నేను డబ్బు సంపాదించాను, డబ్బులు ఖర్చు పెట్టాను, డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వచ్చానని బూతులు తిడితే ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు పట్టుకోకుండా, దొంగలు పట్టుకుంటా అనకథలు ఉన్నటువంటి ఎప్పుడు పట్టుకుంటారు? రాజ్యాంగం పోయిన తర్వాత ఊడిపోయిన తర్వాత అన్నం రాంబాబు అన్న మాటలు ఎప్పుడో మాటలు మాట్లాడే, అప్పుడు ఎవరున్నారు సీఎం? చంద్రబాబు నాయుడు ఉన్నాడు. రాంబాబు గురించి ఆ రోజు ఎప్పుడు మాట్లాడతారు?
ఆ రోజు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా తెలుగుదేశం ఇద్దరు ఫస్ట్ ఇలా ఇద్దరు ఎంటర్టైన్ మాట్లాడడానికి అలౌ చేయనండి ప్లీజ్. మీకు ఇప్పటివరకు ప్రతిసారి ఇచ్చాను కదా మీకు, మీరు బట్ యువర్ అబ్యూజింగ్ ఇట్. యు నౌ యు హావ్ ఇంటరప్టెడ్ ఇట్. You have interrupted the discussion when Mr. Sachinana is talking. He's refusing it. I am sorry. Nenu, you will be get, you will be given a due opportunity. Yeah, definitely. Give, but give, you give. Interrupted. You are abusing. Yeah, not abusing. Okay.